The horse sitting up. 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 ఈరోజు ధర్మపురి సినన్న గారు పరమపదించడంతో హిందూ నగరం మొత్తం శోకం ఉదయంతో బాధపడుతున్నారు. ఈరోజు ఈ సీనన్న అంటే హిందూర్ అంటే సీనన్న నుండే దేశం మొత్తంలో సీనన్న అనే అభిమానంతో పిలిచే ఒకే ఒక నాయకుడు సీనన్న అన్న అని ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ఏజ్తో సంబంధం లేకుండా పెద్దవారు కానీ చిన్నవారు కానీ ప్రతి ఒక్కరు కూడా సీనన్న మా అన్న అని చెప్పి ఆప్యాయతతో అన్న అని పిలిచే ఒకే ఒక వ్యక్తి మన సీనన్న. ధర్మపురి సీనన్న అంటే హిందూర్ అంటే సీనన్న దేశం మొత్తంలో హిందూర్ పేరుని దేశం మొత్తంలో తెలిసే విధంగా చేసి ఆహర్నిశలు పేదల పట్ల బలహీన వర్గాల పట్ల ఆహర్నిశలు కృషి చేసి ఎప్పుడు కూడా ఎవరికి ఏమి ఆపద వచ్చినా కానీ సీనన్న అనగానే నేను ఉన్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ఆదుకొని మా నాయకుడు ఈరోజు ఎందరో మంది నాయకులకు ఎంతో మంది ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అధికారాన్ని తీసుకొచ్చిన మా నాయకుడు ఇక్కడ హిందూర్ నగరంలో ఎక్కడ కూడా పోయినా వీక్లీ మార్కెట్కి రాగానే డిఎస్ మార్కెట్ అని చెప్పి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు రోడ్లపైన ఎలా అమ్ముకుంటారని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించి కూడా డిఎస్ మార్కెట్ అని కట్టి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అక్కడ అమ్ముకునే విధంగా సౌకర్యం కల్పించే విధంగా ఒక మార్కెట్ని ఏర్పాటు చేసి ఇదే కాకుండా ఎక్కడ కూడా హిందూ నగరంలో ఇప్పటిదాకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కానీ ఒక సీనన్న ఆధ్వర్యం సీనన్న ఉన్నప్పుడు ఆయంలో జరిగిన అభివృద్ధి ఎక్కడ జరగలేదు. హిందూ నగరం అంటే సీనన్న అంటే హిందూ నగరం. సీనన్న గారు లేదు అనే వార్త ఏదైతే ఉందో మాకు కాల్చి వేస్తుంది. దేశం మొత్తంలో కూడా ఎందరో మంది అభిమానులు ఈరోజు దిగ్భ్రాంతిని గురయ్యారు. సీనన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఎందరో మందికి నాయకులుగా తీర్చిదిద్ది అందరికీ రాజకీయ గురువు అయినటువంటి రాజకీయ దురంధరుడు సీనన్న గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు తిమ్మలటాకి చౌరస్తాలో సీనన్న అభిమానులు అందరం కలిసి ఇక్కడ అన్నగారికి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. సీనన్న